నారా లోకేష్ పాదయాత్ర చేస్తూ ఉన్నారు కదా, తాజాగా ఒక దగ్గర మహిళలందరితో సమావేశమయ్యారు. అంటే అటువంటి సమావేశమైనప్పుడు బై డిఫాల్ట్గా వాళ్ళు వ్యతిరేకించే పార్టీలను అధ్యక్షులను తిట్టించడం కోసం మరికొందరు పిలుచుకొని వస్తారు. అట్లా ఒక మహిళను పిలుచుకొని వచ్చినట్టున్నారు. ఆ మహిళ మొదలెట్టడమే వాళ్ళని ఆ పాలిటీ ఎవరు సార్ జగన్ గారు మీకు మేనమామ అవుతా అన్నాడు, పిల్లలకి మీకు మేలు చేస్తా అన్నాడు, వాడు వచ్చినప్పటి నుంచి 3 సంవత్సరాలు నాకు జీవితమే లేదు సార్, నాకేమి బతికే లేదు సార్, నా ముగ్గుడు వెళ్ళిపోయినాడు, నా ముగ్గురు దూరం అయినాడు, పిల్లలు దే అంటే బూతు దే డాష్ వెళ్ళిపోయారు, నువ్వు నా మమ్మల్ని పోషించలో ఏం పోషించలో అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయారు, నాకు 30 ఏళ్ళు సార్, నా పిల్లలు దే వెళ్ళిపోయారు, నా ముగ్గుడు వెళ్ళిపోయాడు, మొత్తం జగన్ చేశాడు సార్, వాడిని పని చేశారు మన ఎమ్ముడు సార్ అని చెప్పి తిడుతుంది అన్నాడు. అయితే అది సరే స్పష్టంగా చూసే వాళ్ళకి అర్థమవుతుంది అని బ్రహ్మాండమైన ఆర్టిస్ట్ను పట్టుకొని వచ్చారని. ఈ మొత్తంలో హైలైట్ ఏంటి తెలుసా, మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టేసి వేరే పక్కన తిరిగి బాగా మాట్లాడారు అని ఒక నవ్వుతూ ఎక్స్ప్రెషన్ చూశారు. ఈ చేయండి సార్ అన్న ఎక్స్ప్రెషన్కి ఆస్కారు ఎన్నిసార్లు చూశాను నేను. అయితే అని నవ్వుతూ అంత సీరియస్గా ఆవేశపడి మాట్లాడుతూ ఉంటే చుట్టుకుండలందరూ నవ్వుతుంటారు, ఎవడు సార్ వాడు అంతకొడు సార్ అది నా ముగ్గురు దూరం అయిపోయింది, నీ ముగ్గురు దూరం అయింది జగన్ ఏం చేస్తాడు అమ్మా తల్లి, నీ ముగ్గురు దూరం అయితే జగన్ ఏం చేస్తాడు అమ్మా సార్, నీ పిల్లలు వెళ్ళిపోయారా 30 ఏళ్ళు, మరి మీకు ఎంతమంది పిల్లలు లేకుంటే ఎంత పెద్ద పిల్లలు, వాళ్ళు ఎక్కడికి పోయారు, వాళ్ళని మీరు పోషించలేకపోయారా, జగన్మోహన్ రెడ్డి వల్ల మీకు ఒక్క పథకం కూడా రాలేదా, 30 ఏళ్ళంటే మరి పిల్లలుంటే అమ్మఒడి రాలేదా, లేకపోతే విద్యా దీవెన రాలేదా, చదువుకున్నారా, చదువుకోకపోతే మీకేమన్నా డబ్బులు రావట్లేదా, ఏదో ఒక పథకం కింద డబ్బులకు రాలేదా, అన్ని పథకాలు ఇస్తే ఏదో ఒకటి అయితే చెల్లుబాటు అవుతుంది కదా, మరి ఇప్పుడు మీకు ఏం చేయాలి, మీ పిల్లలు 30 ఏళ్ళంటే మీకు ఎంతమంది పిల్లలు ఉంటారు, ఎంత పెద్ద పిల్లలు ఉంటారు, వాళ్ళ కోసం ఆయన ఏమైనా ఉద్యోగాలు తీసుకురాట్లు వాళ్ళు వలసి వెళ్ళిపోయారా, కాదు మీ ఓడి ఎందుకు వెళ్ళిపోయాడు, చేయి జగన్ ఏం చేస్తాడు, ఎందుకు అట్లా తిట్టి అనవసరం కాదు, ఏదో కాసేపు తెచ్చింటారు ఇచ్చి తిట్టిపిస్తారు, కనీసం మంచి కళాకారులు ఉన్న మంచి నటించే వాళ్ళన్న పట్టుకురావాలి, ఇట్లా పుసక్కం దొరికిపోతూ ఉన్నారు. హైలైట్ అబ్బ మొత్తం తిట్టేసి ఎంత బ్రహ్మాండమైన ఎక్స్ప్రెషన్, అయ్యా రాంగోపరమ గారు చూడండి సార్ పనిపోతుంది మీ సినిమాల్లో, ఆ వీణం సినిమాలో ఏదైనా బ్రహ్మాండమైన పాత్ర ఇవ్వండి మీకు, ఎలా బ్రహ్మాండమైన నటన ఎక్స్ప్రెషన్ చూసారు, ఇచ్చేయండి సార్ ఆస్కార్ ఇచ్చేయండి, బ్రహ్మ ఎన్నిసార్లు చూసాను తెలుసా నేను భలే ఎక్స్ప్రెషన్ ఉంది నిజంగానే, ఆ తెర మీద ఆర్టిస్టులు కూడా ఇట్లా లైవ్ పర్ఫార్మెన్స్ ఇట్లా ఇవ్వలేరేమో అనిపించింది, తిడుతుంది వాడు ఎవడు వాడు తందకుడు వాడి వల్ల నా జీవితం పోయింది ఏమైంది ఏం చేశాడు, అందరికీ పంచుతున్నాడు అని చెప్పి మీ ఎదురుగా కూర్చున్న లోకేష్ లాంటి వాళ్ళు తిడుతున్నారు, పంచడం వల్ల మొత్తం రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్పి వాళ్ళు తిడుతున్నారు, తీసుకున్న మీరు తిడతారు, ఏమైనా అర్థం పడుతుందా, ఇలానా ఏదైనా ఒక రాజకీయ పార్టీ ఎగ్జిక్యూట్ చేసేటివి ఇటువంటి డ్రామాల సరిపోయింది అసలు, మొన్నోడు కూడా కోడిగుడి ఇసిరి కొట్టాడు, ఇది ఎవడయ్యా అంటే మళ్ళీ వేలోడేనట, కోడిగుడి ఇసిరి కొట్టింది మళ్ళీ దాని దగ్గర గవర్నర్ దగ్గరకు పోయారు, ఈరోజు ఏమి తిడుతుంది ఏందయ్యా అంటే మళ్ళీ వీళ్ళే పిలిపించారు, స్పష్టంగా అర్థమవుతుంది నవ్వుతున్నారు ఇవి సీరియస్గా తిడుతుంటే, అంత సీరియస్గా తిట్టేసి ఇమ్మీడియట్గా ఏమి మైక్ ఇచ్చేసి అమ్మనుకునేనా ఏమి ఎక్స్ప్రెషన్ ఇచ్చావు అమ్మ నీ దగ్గర బాబోయ్ మస్త్ ఎంటర్టైన్మెంట్ అయ్యా సార్ మీకు.